సభలో ప్రకటిస్తా ఉన్నా. అలాగే నాకు ఇష్టమైన ప్రజా గాయకుడు, ప్రజల కష్టాల్లో ఉన్నవాడు గద్దరన్న విగ్రహం కూడా ఆంధ్రాలో పెట్టించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఉర్రుతులుగించిన వ్యక్తి గాయపడ్డ ప్రజల పాట అని చెప్పాడు. గాయపడ్డ ప్రజల పాటని ఆయన చనిపోతూ లాస్ట్ గద్దరన్న గారు మాట్లాడుతూ ఒకటే మాట చెప్పారు, ఇక్కడున్న తెలంగాణ యువతకి నువ్వు స్ఫూర్తి కావాలి, తెలంగాణ యువతకి నువ్వు నిలబడాలి, ఆంధ్ర యువతకి నువ్వు నిలబడాలి. తెలంగాణ యువత నమ్మితే కొట్లాడి పనిచేస్తారు, నిలబడతారు. అలాంటి తెలంగాణ యువతకి నువ్వు పవన్ నువ్వు అండగా ఉండాలి ఇక తెలంగాణ యువత కంటే. ఆ రోజు నేను గద్దరానికి ఒకటే ఒక మాట ఇచ్చాను, అన్నా నీకు మాట ఇస్తున్నా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం, తెలంగాణ యువత కోసం, ఆడపడుచుల కోసం, మీ అందరి కోసం, మీ భద్రత కోసం, మీ అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. నేను కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తాం, పగా ప్రతీకార పాలిటిక్స్ మేము చెయ్యం. ఈ రోజున కూడా మేము కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో రావాలి అంటే మనస్ఫూర్తిగా ప్రతి జన సైనికుడు, ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని మీరు ఖచ్చితంగా మనం ఒకసారి భారతీయ జనతా పార్టీ వైపు చూడాలి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా చేస్తారని నమ్ముతున్నాను. ఈ గాజు గ్లాసు దీనికి మనకి బ్యాలెట్ బాక్స్లో 7 కదా, 7వ నెంబరు గాజు గ్లాసు గుర్తు. ఈ గాజు గ్లాసు గుర్తుకి గుర్తు పెట్టుకొని మనస్ఫూర్తిగా మీకు దాహం ఎలా తీరుస్తో ఒక కప్పు తలపోటు ఉంటే మీకు ఎలాగా అందగా ఉంటుందో, కప్పు కాఫీయో, కప్పు టీయో, ఓ ఛాయో, అలాగా ఒక కప్పు విశ్వాసం మీకు అండగా ఉంటుంది. జనసేన దీంట్లో గుండె ధైర్యం ఇస్తుంది, జనసేన మీకు అండగా ఉంటుంది దీంట్లో మీకు.